హాయ్ అండి నమస్తే అండి మనం తల్లి కాబోతున్నాం అని తెలిసినప్పుడు మనకి చాలా సంతోషంగా ఉంటుంది కానీ ఏదో ఒక మూలన మన కడుపులో ఉన్నది బాబా పాప అని తెలిస్తే బాగుండు అనిపిస్తూ ఉంటుంది ఇదివరకి రోజుల్లో ప్రెగ్నెంట్ అయిన అమ్మాయిని చూసి పెద్దవాళ్ళు నీ కడుపులో ఉన్నది బాబు లేదంటే పాప అని చెప్పేవాళ్ళు అనమాట కొన్ని సింటమ్స్ నా ముగ్గురి పిల్లలకి కూడా నాకు అలాగే చెప్పారు వాటిలో నాకు నిజమైన సింటమ్స్ని ఇప్పుడు మీతో నేను షేర్ చేస్తానండి నాకు బాబు కడుపులో ఉండేటప్పుడు కొన్ని సింటమ్స్ అన్నవి చెప్పారనమాట అమ్మమ్మ వాళ్ళు కానీ పక్కన ఉండే వాళ్ళు కానీ కొన్ని సింటమ్స్ అన్నవి చెప్పారు వాటిలో నిజమైన సింటమ్స్ అయితే ఫస్ట్ది చర్మం అండి మన స్కిన్ టోన్ బాబు కడుపులో ఉన్నప్పుడు అస్సలు మనం అందంగానే కనిపించమండి చాలా మన స్కిన్ అనేది చాలా డల్ అయిపోతుంది మొహం అన్నది పీకపోతూ ఉంటుంది అస్సలు అందంగానే కనిపించమనమాట ఈ సింటమ్ కానీ కనబడితే నైంటీ నైన్ పర్సెంట్ నేను చెప్తున్నాను బాబునే అయ్యింటాడండీ ఆల్మోస్ట్ ఎక్కడైనా వన్ పర్సెంట్ ఎవరికైనా అమ్మాయి పుట్టచ్చు ఇంకా నెక్స్ట్ సింటమ్ వచ్చేసి వామ్థింగ్స్ అండి ప్రెగ్నెంట్లో వామిటింగ్స్ అన్నవి కామన్ అనమాట కానీ వామ్థింగ్స్ చాలా ఎక్కువ అవుతున్నాయి అనేసి అంటే ఖచ్చితంగా పాప పుడుతుందండి నా ఇద్దరు పాపలకి కూడా నాకు వామ్థింగ్స్ అనేవి చాలా ఎక్కువ అయ్యాయి అన్నమాట కానీ బాబు ఉంటే మాత్రము వామ్థింగ్స్ చాలా వరకు పాపలతో పోలిస్తే బాబుకి వామ్థింగ్స్ అన్నవి చాలా వరకు తగ్గుతాయండి అసలు ఒక్కొక్కసారి వామ్థింగ్ అన్నది కూడా మనకి అవ్వదు అనమాట ఇంకా తర్వాతది వచ్చేసి మనకి ప్రెగ్నెన్సీలో పులుపు తినాలన్నది కామన్గా ఉంటుంది ఉంటుందనమాట అనిపిస్తూ ఉండడము కానీ బాబు కడుపులో ఉండేటప్పుడు ఏంటి అనేసి అంటే ఎక్కువగా పులుపు కానీ ఉప్పుతో చేసినవి కానీ ఒక్కొక్కసారి కొందరు ఏం చేస్తూ ఉంటారంటే సాల్ట్ కూడా తినేస్తూ ఉంటారనమాట సో నాకు కూడా అలాగే అనిపించింది కాబట్టి ఎక్కువ పులుపు ఈ సాల్ట్ పదార్థాలు ఎక్కువ తినాలి అనిపిస్తూ ఉంటే కనుక ఖచ్చితంగా బేబీ బాయే పుడతాడండి ఇంకా తర్వాత వచ్చేసి మన జుట్టు అండి బాబు కడుపులో ఉండేటప్పుడు జుట్టు అన్నది నాకు చాలా ఒత్తుగా బాగా పెరిగిందనమాట అదే ఇద్దరు ఉన్నప్పుడు ఎక్కువ బాగా లావుగా ఉన్న జుట్టు పేలుగా అయిపోయిందనమాట ఫుల్ హెయిర్ ఫాల్ అన్నది వస్తూ ఉంటుంది ఇది మెయిన్గా గమనించండి బాబు ఉంటే మనకి హెయిర్ అన్నది బాగా పెరుగుతూ ఉంటుంది తర్వాత వచ్చేసి మన మూత్రం రంగు అండి మన మూత్రం రంగు కానీ చాలా థిక్ కలర్లో థిక్ బ్రౌన్ కలర్లో కనిపించింది అనేసి అంటే మనకి ఖచ్చితంగా బాబునే అండి లేదంటే నార్మల్గా కానీ లైట్ కలర్లో కన్నా కనిపించింది అంటే పాప అనేసి మనం అప్పుడే తెలుసుకోవచ్చు తర్వాత ఇది వచ్చేసి మనకి నెలలు నిండే కొద్దీ మనకి పడుకోవడానికి చాలా అన్కంఫర్టబుల్గా ఉంటుందన్నమాట ఎటు సైడ్ తిరిగి పడుకోవాలన్నా చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము అట్లాంటి సమయంలో మనకి కుడివైపు తిరిగి అంటే రైట్ సైడ్ తిరిగి మనకి పడుకుంటే కొంచెం కంఫర్టబుల్ అని అనిపించే వాళ్ళకి నాకు అనిపించిందండి ఇది బాబు కడుపులో ఉన్నప్పుడు రైట్ సైడ్ కంఫర్టబుల్గా మనం పడుకుంటున్నాము చాలాసేపు అనేసి అంటే కన్ఫామ్గా బాబునే అని అర్థమండి ఇంకా మెయిన్ వచ్చేసి ఇద్దరు పాపలు కడుపులో ఉన్నప్పుడు పొట్ట అనేది ఒక బాల్ షేప్లో రౌండ్గా అనమాట అలా కాకుండా పొట్ట లో పొట్టలాగా అంటే పొట్ట చిన్నగా ఉండి కోడిగుడ్డు షేప్లో ఉంది అనేసి అంటే ఇది కూడా ఆల్మోస్ట్ అందరికీ బాబు ఉన్న ప్రతి ఒక్కరికి నిజమైన సింటమ్ అండి ఇది కోడిగుడ్డు షేప్లో చిన్నగా పొట్ట ఉన్నిందంటే కనుక కన్ఫామ్గా నైంటీ పర్సెంట్ బాబు అనే అర్థమండి సో మీకు ఇలాంటి సింటమ్స్ ఏవైనా కనబడుతుంది ఉంటే కనుక మీరు హ్యాపీగా ఉండొచ్చండి నైంటీ పర్సెంట్ బాబునే పుట్టే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయన్నమాట సో ఫ్రెండ్స్ ఇదండి ఇవాళ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్